हाय फ्रेंड्स, वेलकम टू नेचरल गार्ड चैनल। फ्रेंड्स, नीन रोज वीडियो मन कोटपल्लू टू नरसापुर रैलवे लाइन भाग में मन मुत्तेश्वर नीचे कोटपल्लू वरकू निर्मे रैलवे ब्रिज चूपना मन की आलरेडी रैलवे ब्रिज की संबंधी पिलर्स वर्क अने पूर्ति अंत फ्रेंड्स। रैलवे ब्रिज की मन की पूर्ति 44 पिलर पूर्ति निर्मार मिगता अपर लेवल वर्क अने स्टार्ट इप्ड चूदा रही इन चूँ फ्रेंड्स। मैं रैलवे ब्रिज निर्माण जरिए प्रदेश में उन्ना ఇక్కడ చూడండి మనకి పిల్లర్స్ అన్ని కూడా 44 టోటల్ గా 44 పిల్లర్స్ నిర్మించారు। ఈ 44 పిల్లర్స్ కూడా పూర్తిగా మనకి గ్రౌండ్ లెవెల్ లో వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది। మనకి అప్పర్ లెవెల్ లో ఇప్పుడు ఐరన్ గ్లిటర్స్ తో బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరగాల్సి ఉంది। ఇది ఆల్్రెడీ ఈ పిల్లర్స్ అన్ని కూడా మనకి గత 6 నెలలుగా ఈ విధంగానే ఉన్నాయి। ఎందుకంటే గత 6 నెలలు అయ్యిందిమట ఈ పిల్లర్స్ అన్ని కూడా నిర్మించి। ఇక్కడ చూడండి లాస్ట్ పిల్లర్ మాట ఇది A2 పిల్లర్ ఇది అంటే ముత్తేశ్వరం వైపు నుంచి లాస్ట్ పిల్లర్ మాట ఇది దీన్ని A2 అంటారు। లాస్ట్ పిల్లర్ ని ఫస్ట్ పిల్లర్ ని A1 అంటారు లాస్ట్ పిల్లర్ ని A2 అంటారు। మధ్యలో మనకి 43 పిల్లర్స్ ఉంటాయమట చూడండి। ఇక్కడ పిల్లర్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు। ఇప్పుడు ఏంటంటే మీకు ప్రెజెంట్ స్టేటస్ అనేది ఏ విధంగా ఉందో అనేది చూపిస్తున్నాను। ఏమన్నా అప్పర్ లెవెల్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేశారా లేదా అని ఒకసారి చూద్దాం అని వచ్చాను ఫ్రెండ్స్। కానీ ఎటువంటి వర్క్ మనకి స్టార్ట్ కాలేదు ప్రెజెంట్। ఇంతకు ముందు ఎలా ఉందో వర్క్ స్టేటస్ ఇప్పుడు కూడా అలాగే ఉంది। ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ నన్ను కామెంట్ లో వర్క్ ఏమన్నా జరుగుతుందేమో కొత్త వీడియో చేయండి బ్రో అని అడుగుతున్నారు చాలా మంది। కాబట్టి ఇక్కడ వర్క్ అనేది ఇంకా ఏం స్టార్ట్ కాలేదు ఫ్రెండ్స్। అందుకనే నేను ఒకసారి మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తే బాగుంటుందని మళ్ళీ తీసుకున్నాను। మనకి దిండి చెంచినడ రైల్వే బ్రిడ్జ్ అలాగే బోర్డర్స్ గ్రూప్ నుంచి పాసలపూడి వేసి రైల్వే బ్రిడ్జ్ వర్క్స్ అనేవి ఇంకా జరుగుతున్నాయి। అక్కడ పిల్లర్స్ వర్క్ అనేది ఇంకా జరుగుతుంది। పూర్తిగా పిల్లర్స్ వర్క్ అనేది ఇంకా అక్కడ అవ్వలేదు। మనకి ఈ రెండు బ్రిడ్జిల్లోని మూడు బ్రిడ్జిల్లోని ఫస్ట్ ఈ బ్రిడ్జే మనకి ముత్తేశ్వరం టు కోటిపల్లి రైల్వే బ్రిడ్జే మనకి ఫాస్ట్గా అయ్యింది వర్క్. దీని తర్వాత మనకి దిండి చెంచనాడ రైల్వే బ్రిడ్జ్ వర్క్ అనేది పూర్తవుతుంది। ఆ తర్వాత మనకి పాసలపూడి బోర్డర్స్ గ్రూప్ రైల్వే బ్రిడ్జ్ అనేది పూర్తవుతుంది అన్నమాట। ఈ టోటల్గా ఈ పిల్లర్స్ వచ్చేసి మనకి కోటిపల్లి నుంచి ముత్తేశ్వరం వరకు 44 పిల్లర్స్ నిర్మించారు ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ యొక్క పూర్తి పొడవు మనకి 4.5 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఇది గౌతమి నది మీద నిర్మిస్తున్నారు ముత్తేశ్వరం నుంచి కోటిపల్లి వరకు. ఓకే ఫ్రెండ్స్, మీకు మన కోటిపల్లి నుంచి నరసాపురం వరకు నిర్మించి రైల్వే లైన్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు లైక్ నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎవరైనా ఇప్పుడు వరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి। దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు మన ఛానల్లో దిండి చెంచినడ అలాగే పాసర్పూర్ నుంచి బోర్డర్ సూర్ వరకు వేసే రైల్వే బ్రిడ్జ్ వీడియోస్ కూడా ఉంటాయి। మీరు ఒకసారి చూడనట్లయితే ఆ వీడియోస్ కూడా చూడాలనుకుంటే మన ఛానల్లో చూడవచ్చు। అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, లింక్స్ ఓపెన్ చేసి చూడవచ్చు। పైన ఐకాన్స్ కూడా లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే చూడొచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే।